హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బన్నీస్ కిచెన్. ఈరోజు నేను మీ అందరికీ మినప సున్నుండలు చేసి చూపిస్తానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి నేను తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు తీసుకున్నాను 1 కిలో. ఇవి సున్నుండలు కూడా చాలా టేస్ట్గా ఉంటున్నాయండి. స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో ఒక దలసరి గిన్నెలో ఈ మినపగుళ్ళు వేపుకోవాలి పచ్చివాసన పోయే వరకు. మినపగుళ్ళు పర్ఫెక్ట్గా వేగాయండి మంచి రెడ్ కలర్ వచ్చే వరకు. వాసనతో గుమగుమలాడిపోతుంది ఏరియా అంతా కూడా. ఈ టైంలోనే ఇందులో ఒక గుప్పుడు బియ్యం కూడా యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ వేపుడు శనగపప్పు, ఇవి కూడా బాగా వేసుకోవాలి. ఒక చెక్క మీద కొన్ని గింజలు వేసుకుని నలుపుకుని చూసుకుంటే పర్ఫెక్ట్గా వేగాయలేదు కూడా తెలిసిపోతుందండి. లోపల గింజ కూడా రెడ్ కలర్ వచ్చింది కదా, అంటే వేగినట్టు. ఈ మినపగుళ్ళు బాగా చల్లారిన తర్వాత పిండి ఆడించుకోవాలండి. 1 కేజీ సున్నుండ్ల పిండి ఆడించానండి. దీంట్లోకి 1 కేజీ బెల్లం సన్నగా తురుముకుని యాడ్ చేసుకోవాలి. బెల్లం తురుముని సున్నుండ్ల పిండిలో బెల్లం తురుము కలిపిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా తీసుకుని ఒక అక్కడాల కర్రతో, అంటే మనం చపాతీ ప్రెస్ చేసే ఈ కర్రతో కొద్ది కొద్దిగా పోసుకుంటూ నలుపుకోవాలి. మిక్సీలో వేసుకునే కన్నా ఇలా చేయడం వల్ల పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది. మొత్తం కంప్లీట్గా పిండి అంతా నలిపిన తర్వాత ఇలా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు దీన్ని మనం వేడి నెయ్యితో సున్నుండలు చుట్టుకోవడమే. నెయ్యి గుమగుమలాడిపోతుందండి. ఇది ఇంట్లోనే తయారు చేసిన నెయ్యి. కొంచెం పిండి పక్కకు పెట్టి ఈ పిండిలో నెయ్యి వేసుకుని మా అమ్మ వాళ్ళైతే ఈ సైజ్ సున్నుండు చుట్టేవారండి. ఇప్పుడైతే చాలా చిన్న చిన్న సున్నుండలు చుడుతున్నారు. కాలంతో పాటు సున్నుండు సైజు కూడా తగ్గిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే మినప సున్నుండలు రెడీ అయిపోయాయండి. రోజుకు ఒక సున్నుండు కనుక మనం తీసుకున్నట్లయితే ఐరన్ ట్యాబ్లెట్కి దూరంగా ఉండొచ్చు. మీకు కనుక మా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బన్నీస్ కిచెన్. బై బై ఫ్రెండ్స్.